వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. నేను మీ శ్రీరామచంద్ర. ఇటీవల కాలంలో భారతదేశానికి నేపాల్కి మధ్య ఒక సరిహద్దు వివాదం జరుగుతూ ఉంది. రీసెంట్గా మనము మీడియాలో ఈ విషయాన్ని ప్రముఖంగా మనం చూస్తూ ఉన్నాం. అసలు భారతదేశానికి నేపాల్కి మధ్య ఉన్నటువంటి ఈ సరిహద్దు వివాదం ఏంటి, ఆ వివాదానికి కారణమైనటువంటి అంశం ఏంటి, అయితే ఈ వివాదం వెనకాల ఎవరి యొక్క ఆర్గ్యుమెంట్ అనేది కరెక్ట్ గా ఉంది, దీనికి ముగింపు ఏంటి అనే విషయాలు మనం ఇక్కడ ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ లో భాగంగా చూసుకుందాం. భారతదేశము మరియు నేపాల్ రెండు కూడా చాలా ఏళ్ల నుంచి, అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి మిత్ర దేశాలుగా కొనసాగుతూ ఉన్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. భౌగోళికంగా భారతదేశానికి నేపాల్కి ఒకే రకమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉండడం, అదేవిధంగా ఒకే రకమైనటువంటి చారిత్రక నేపథ్యం ఉండడం, ఒకే విధమైనటువంటి ఆధ్యాత్మిక పరంపర రెండు దేశాల్లో ఒకే విధంగా ఉండడం, ఇతరత్ర అనేక సానుకూల అంశాలన్నీ కూడా భారతదేశాన్ని నేపాల్ని ఒక మంచి మిత్ర పూర్వకమైనటువంటి దేశాలుగా ఉండడానికి కారణమవుతూ ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో ఈ యొక్క వివాదం అనేది ఎందుకు రాజుకుంది అనే అంశం మనం ఒకసారి గమనిస్తే, ఇటీవల భారతదేశం 2019లో ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది భారత ప్రభుత్వం. అది అంతకుముందు రాష్ట్రంగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ, ఒకటి లడక్, ఇది లడక్, రెండు జమ్మూ కాశ్మీర్, ఈ రెండింటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా చేస్తూ కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 తీసుకురావడం జరిగింది. ఈ జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం లడక్, జమ్మూ కాశ్మీర్ అనే రెండు కొత్త కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి. ఈ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఈ రెండు కూడా, లడక్ మరియు జమ్మూ కాశ్మీర్ రెండు కూడా, అక్టోబర్ 31, 2019 నుంచి ఈ పునర్వ్యవస్థీకరణ అనేది అమల్లోకి రావడం జరిగింది. కాబట్టి 2019 అక్టోబర్ 31 నుంచి లడక్ మరియు జమ్మూ కాశ్మీర్లు రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా అమల్లోకి రావడం జరిగింది. అయితే నవంబర్ 2 భారత ప్రభుత్వం ఈ జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి, కొత్తగా ఏర్పడినటువంటి లడక్ మరియు జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి కొత్త మ్యాప్ను నవంబర్ 2 భారత ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. అయితే కొత్తగా విడుదల చేసినటువంటి ఈ యొక్క భారతదేశం యొక్క మ్యాప్లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పితోర్ఘడ్ అనే జిల్లాలో కాలాపాని, లింపియాదుర్, లిపులేక్ అనేటటువంటి ప్రాంతాలని భారతదేశం యొక్క భూభాగంలో చూపించడం జరిగింది. మొదటి నుంచి కూడా ఈ కాలాపాని అనేటటువంటి భూభాగం కానీ, లిపులేక్ కనుమ కానీ, లింపియాదుర ప్రాంతాలు కానీ ఇవన్నీ కూడా భారతదేశంలోనే మొదటి నుంచి ఉన్నాయి. అదేవిధంగా నవంబర్ 2 విడుదల చేసినటువంటి భారతదేశం యొక్క కొత్త మ్యాప్లో కూడా ఈ ప్రాంతాలని మన భూభాగంలోనే చూపించడం జరిగింది. అయితే ఈ కొత్త మ్యాప్ ఎప్పుడైతే విడుదల చేసిందో భారత ప్రభుత్వం, అదే రోజు నేపాల్ ప్రభుత్వం కూడా ఘాటుగా స్పందించింది. ఎందుకంటే ఈ కాలాపాని కానీ లిపులేక్ భూభాగాలని భారతదేశం తన యొక్క మ్యాప్లో చూపించుకోవడం అనేది నేపాల్ తీవ్రంగా అభ్యంతరం చేసింది. ఆ భూభాగాలు తమ భూభాగానికి చెందుతాయని చెప్పేసి వాళ్ళు తీవ్రంగా అభ్యంతరం చేశారు. అయితే దాని తర్వాత మే 8 భారత ప్రభుత్వం ఇంకొక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా మానస సరోవరం అనేది భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకి చాలా పవిత్రమైనటువంటి ఒక యాత్రా స్థలం. అఫ్ కోర్స్ అది టిబెట్లో ఉంది. టిబెట్ అంటే ప్రస్తుతం చైనాలో ఉంది. ఇది మన దేశంలో లేకపోయినప్పటికీ మానస సరోవరం పక్కన ప్రముఖమైనటువంటి కైలాస పర్వతం ఉంది. ఇక్కడే శివకేశవులు ఉంటారని చెప్పేసి భావిస్తారు. సో దానికి పక్కన మానస సరోవరం ఉంది. ఇది చాలా పవిత్రమైనటువంటి సరస్సుగా మనం భావిస్తూ ఉంటాం. అయితే ఈ మానస సరోవరానికి వెళ్ళాలని చెప్పేసి కొన్ని లక్షల మంది యాత్రికులు ప్రతి సంవత్సరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో సాధారణంగా భారతదేశం యొక్క విదేశాంగ శాఖ వాళ్ళు ఈ మానస సరోవర యాత్రకు భారత ప్రభుత్వం అనుమతిస్తుంది. కేవలం జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో, అప్పుడు వర్షాలు తక్కువగా ఉంటాయి, అక్కడ అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా ఈ ప్రాంతంలో మానస సరోవరానికి వెళ్ళే ప్రాంతంలో. కాబట్టి
ఆ ప్రాంతానికి వెళ్ళేందుకు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అనుమతులు ఇస్తారు. అయితే ఈ మానస సరోవరానికి వెళ్ళాలంటే గతంలో రెండు మార్గాలు ఉండేవి. ఒకటి సిక్కిం రాష్ట్రంలో ఉన్నటువంటి నాథుల కనుమ నుంచి ఇట్లా ఒకటి నాథుల పాస్ నుంచి సిక్కిం రాష్ట్రం నుంచి ఒక మార్గం గుండా వెళ్తారు. రెండో మార్గం వచ్చేసి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి లిపు లేక్ కనుమ నుంచి ఇంకొక మార్గం ద్వారా మానస సరోవరానికి గతంలో వెళ్ళేవారు. ఒకటి వచ్చేసి సిక్కింలో ఉన్నటువంటి నాథుల పాస్ గుండా, రెండవది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి లిపు లేక్ కనుమ గుండా మానస సరోవరానికి గతంలో వెళ్ళేవాళ్ళు. సుమారుగా 2 వారాల సమయం పట్టేది. ఈ 2 వారాల సమయం పట్టడం వల్ల యాత్రికులు తీవ్రమైనటువంటి అలసటకు గురి కావడం, వాతావరణ పరిస్థితులకు ఒకసారి అనుకూలించకపోవడం ఇలాంటి కారణాల చేత ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇటువంటి వాటిని పరిగణలోకి తీసుకున్నటువంటి భారత ప్రభుత్వం మానస సరోవరానికి వెళ్ళడానికి పట్టేటటువంటి సమయాన్ని దూరాన్ని మాక్సిమం తగ్గించడం కోసం ఇటీవల కాలంలో ఒక కొత్త రహదారిని ప్రారంభించింది. ఆ రహదారి పేరు మానస సరోవరం రహదారి, లింక్ రోడ్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దార్చులా అనే ప్రాంతం నుంచి, ఇక్కడ చూడండి మీరు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దార్చులా అనే ప్రాంతం నుంచి కాలాపాని మీదుగా లిపు లేక్ కనుమ వరకు, అంటే ఇక్కడ నుంచి దార్చులా నుంచి లిపు లేక్ వరకు మధ్యలో కాలాపాని వస్తుంది. ఈ 3 ప్రాంతాలను కలుపుతూ సుమారుగా 80 కిలోమీటర్ల పొడవున ఒక లింక్ రోడ్ ని భారత ప్రభుత్వం నిర్మించింది. దాన్ని మే 8వ తారీఖున 2020 భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆన్లైన్ ద్వారా ఈ యొక్క లింక్ రోడ్ ని ప్రారంభించడం జరిగింది. ఈ లింక్ రోడ్ వచ్చేసి సుమారుగా 80 కిలోమీటర్ల పొడవును ఉందన్నమాట. సుమారుగా సముద్ర మట్టానికి 17 వేల మీటర్ల ఎత్తులో ఉంది. సో దీని ద్వారా 80 కిలోమీటర్ల రహదారి అనేది నిర్మించడం వల్ల, ఈ లింక్ రోడ్ నిర్మించడం వల్ల మానస సరోవరానికి వెళ్ళడానికి యాత్రికులకు పట్టేటటువంటి సమయం 2 వారాల నుంచి 1 వారానికి తగ్గిపోతుంది. అదేవిధంగా ఆ యాత్రికులు 90 కిలోమీటర్ల పొడవున పర్వతాలని అధిరోహించాల్సినటువంటి శ్రమ కూడా తగ్గుతుంది. ఇలాంటి కారణాల చేత ఈ యొక్క లింక్ రోడ్ ని దార్చులా నుంచి లిపు లేక్ వరకు 80 కిలోమీటర్ల చొప్పున పొడవున ఆ యొక్క లింక్ రోడ్ ని భారత ప్రభుత్వం మే 8వ తారీఖున ప్రారంభించింది. ఎప్పుడైతే ఈ యొక్క దార్చులా నుంచి లిపు లేక్ వరకు ఈ యొక్క మానస సరోవరం లింక్ రోడ్ ని భారత ప్రభుత్వం ప్రారంభించిందో నేపాల్ తీవ్రంగా అభ్యంతరం చెప్పింది. ఎందుకంటే ఈ కాలాపాని భూభాగం కానీ లిపు లేక్ కానీ ఈ రెండు కూడా నేపాల్ లోకి సంబంధించినటువంటి అంశాలు. అవి భారత ప్రభుత్వం ఏ విధంగా తమ భూభాగం అని చెప్పి అక్కడ రహదారి నిర్మిస్తారని చెప్పేసి నేపాల్ ప్రభుత్వం తీవ్రంగా అభ్యంతరం చెప్పింది. అభ్యంతరం చెప్పడమే కాకుండా మే 19వ తారీఖున నేపాల్ కేబినెట్ ఈ యొక్క కాలాపాని, లిపు లేక్, అదేవిధంగా లింపియాధుర అనే ప్రాంతాలు తమ భూభాగానికి చెందుతాయని చెప్పేసి ఒక కేబినెట్, నేపాల్ కేబినెట్ ఏకంగా ఒక ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించడం జరిగింది. ఆమోదించడంతో ఇది 2 దేశాల మధ్య తీవ్రమైనటువంటి వివాదానికి కారణమైందన్నమాట. అంటే ఈ కాలాపాని వివాదం మీద 2 దేశాలు ఏమంటున్నాయంటే, భారతదేశమేమో ఖచ్చితంగా ఈ కాలాపాని కానీ లిపు లేక కడము రెండు కూడా భారత భూభాగంలోకి వస్తాయని చెప్పేసి భారత ప్రభుత్వం వాదిస్తుంటే, లేదు అవి మా భూభాగానికి చెందుతాయని చెప్పేసి నేపాల్ ప్రభుత్వం చెబుతూ ఉందన్నమాట. అయితే దీని యొక్క చారిత్రక నేపథ్యం ఒకసారి మనం గమనిస్తే, ఇక్కడ కాలాపాని అనేటువంటి భూభాగం ఏదైతే ఉందో ఇది చారిత్రాత్మకంగా కూడా మనం ఒకసారి చూసుకుంటే, ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించే క్రమంలో, భారతదేశాన్ని ఆక్రమించుకున్న క్రమంలో నేపాల్ ని కూడా వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఆ క్రమంలో బ్రిటిష్ వారికి అదేవిధంగా ఈస్ట్ ఇండియా కంపెనీకి నేపాల్ కి మధ్య యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధాలు జరిగిన తర్వాత 1816లో సుగౌలి ఒప్పందం జరిగింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి, అంటే బ్రిటిష్ ఇండియా వాళ్ళకి నేపాల్ వాళ్ళకి 1816లో అనేక యుద్ధాలు జరిగిన తర్వాత ఒక ఒప్పందం జరిగింది, సుగౌలి ఒప్పందం అని చెప్పేసి అంటారు. ఈ సుగౌలి ఒప్పందం ప్రకారం కాలాపాణి అనేటటువంటి ఒక ప్రాంతం ఏదైతే ఉందో అది మామూలుగా ఈ కాలాపాణి అనే ప్రాంతం నుంచే మనకి మహాకాళి నది అనేది కూడా పుడుతుంది అనమాట. కాబట్టి ఈ కాలాపాణి అనేది నేపాల్ కి పశ్చిమ సరిహద్దుగా ఉండేలాగా సుగౌలి ఒప్పందం ప్రకారం నిర్ణయించడం జరిగింది. 1816లో సుగౌలి ఒప్పందం ప్రకారం నేపాల్ కి మరియు బ్రిటిష్ ఇండియాకి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఈ కాలాపాణి యొక్క భూభాగాన్ని నేపాల్ కి పశ్చిమ సరిహద్దు ప్రాంతంగా నిర్ణయించడం జరిగింది. మరొకటి ఏంటంటే, ఈ కాలాపాణి అనేటటువంటి భూభాగం ఏదైతే ఉందో ఇది ట్రై జంక్షన్ లాగా ఉందన్నమాట. ఇటు భారతదేశము, ఇటు నేపాల్, ఇటు టిబెట్. టిబెట్ అంటే ప్రస్తుతం చైనా. కాబట్టి ఇటు టిబెట్ కి, భారతదేశానికి మరియు నేపాల్ కి 3 ప్రాంతాలకు మధ్యలో ఉంది. కాబట్టి ఈ 3 దేశాలకి సంబంధించినటువంటి ట్రై జంక్షన్ గా కూడా మనం చెబుతూ ఉంటాం.
అటువంటి ట్రై జంక్షన్ ఉన్నటువంటి కాలాపాని భూభాగాన్ని 1816 లో సుగవలి ఒప్పందం ప్రకారం నేపాల్ యొక్క పశ్చిమ సరిహద్దుగా గుర్తించడం జరిగింది. ఇక్కడ నుంచే మహాకాళి నది అనేది ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా, ఈ మహాకాళి నదికి పశ్చిమంగా ఉన్నటువంటి భూభాగం అంతా కూడా తమదే అని చెప్పేసి నేపాల్ వాదిస్తుంది. అయితే తర్వాత 1830 లో ఈ ఫితోర్గఢ్ జిల్లాకు సంబంధించి బ్రిటిష్ ఇండియా వాళ్ళు ఒక మ్యాప్ రిలీజ్ చేశారు. ఒక రికార్డ్, కొన్ని రికార్డ్స్, కొన్ని వివరాలతో కూడినటువంటి ఒక మ్యాప్ రిలీజ్ చేశారు. 1830లో బ్రిటిష్ ఇండియా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఫితోర్గఢ్ డీటెయిల్స్ ప్రకారం కూడా ఈ ఫితోర్గఢ్ జిల్లాని భారతదేశంలో ఉన్నటువంటి భూభాగంగానే చెప్పారు. అందులో కాలాపాని కూడా భారతదేశం యొక్క భూభాగంలోనే ఉంది. తర్వాత 1879లో బ్రిటిష్ ఇండియా వాళ్ళు మరొకసారి భారతదేశం యొక్క మ్యాప్ను రిలీజ్ చేశారు. ఆ మ్యాప్ ప్రకారం కూడా ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఈ భూభాగం దార్చులా భూభాగం కానీ, కాలాపాని కనుమ కానీ, లిపులేఖ కనుమ కానీ, ఇవన్నీ కూడా భారత భూభాగంలోనే చూపించారు. భారత ప్రభుత్వం ప్రధానంగా చూపిస్తున్న రికార్డు కూడా ఇదే. నేపాల్కి 1879లో బ్రిటిష్ ఇండియా వాళ్ళు రూపొందించినటువంటి మ్యాప్ ప్రకారం ఈ ప్రాంతాలన్నీ కూడా ఏవైతే వివాదానికి కారణమవుతున్నాయో అవన్నీ కూడా భారతదేశంలోనే ఉన్నాయని చెప్పేసి ప్రధానంగా ఈ 1879లో బ్రిటిష్ ఇండియా వాళ్ళు రూపొందించినటువంటి మ్యాప్ను ప్రధానంగా చూపిస్తున్నారు. సరే, ఆ తర్వాత కాలంలో అది పెద్దగా వివాదానికి కారణం కాలేదు. అట్ ద సేమ్ టైం మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1962లో భారత్కి చైనాకి మధ్య ఆక్సాయ్ చిన్ ప్రాంతానికి సంబంధించి యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగినటువంటి క్రమంలో ఈ ట్రై జంక్షన్ కాలాపాని దగ్గర భారత ప్రభుత్వం ప్రధానంగా మన యొక్క సైనిక బలగాల్ని అక్కడ మోహరించింది. ఆ సైనిక బలగాల్ని మోహరించిన తర్వాత నేపాల్ కూడా అది అభ్యంతరం చెప్పింది. తర్వాత 1969లో నేపాల్కి భారతదేశానికి మధ్య జరిగినటువంటి ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం ఈ ట్రై జంక్షన్ నుంచి భారత ప్రభుత్వం తమ యొక్క సైనిక బలగాల్ని ఉపసంహరించుకోవడం జరిగింది. అక్కడి నుంచి అక్కడ ఇండో టిబెటిన్ బార్డర్ సైన్ ఏదైతే ఉందో ఐబిటిఎఫ్, ఆ ఐబిటిఎఫ్ వాళ్ళు ఇక్కడ కాపలా కాస్తున్నారని చెప్పేసి మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇటీవల కాలంలో ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత 8వ తారీఖున ఆ రహదారి అనేది మానస సరోవరం యొక్క లింక్ రోడ్డు ప్రారంభించిన తర్వాత, అంతకుముందు నవంబర్ 2 మనం కొత్త మ్యాప్ రిలీజ్ చేసిన తర్వాత, ఈ భూభాగాన్ని మన భూభాగంలో చూపించిన తర్వాత నేపాల్ని తీవ్రంగా అభ్యంతరం చేయడం జరిగిందన్నమాట. అయితే ఇప్పుడు కొత్తగా 19వ తారీఖున నేపాల్ క్యాబినెట్ ఈ భూభాగాలన్నీ తమకే చెందుతాయని చెప్పేసి ఏకగ్రీవంగా పార్లమెంట్ తీర్మానం చేసిన తర్వాత నేపాల్ ప్రభుత్వం కొత్తగా ఒక మ్యాప్ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ మ్యాప్ లో వాళ్ళు కాలాపాణితో సహా ఇక్కడ ఉన్నటువంటి లింపియాధురా ప్రాంతము, లిపులేఖ్ ఈ ప్రాంతాన్ని, ఈ మూడు ప్రాంతాన్ని కూడా తమ భూభాగంలోనే చూపిస్తూ కొత్తగా మ్యాప్ని రిలీజ్ చేయడం జరిగింది. కానీ భారత ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఈ మా భూభాగాలు అని చెప్పేసి అనుకుంటున్నాయి. చారిత్రకంగా చూసుకున్నా కూడా ఈ మూడు భూభాగాలు భారతదేశం యొక్క భూభాగంలోకి వస్తూ ఉంటాయి. అయితే గతంలో గత వందల సంవత్సరాల నుంచి భారతదేశానికి మిత్ర దేశం ఉన్నటువంటి నేపాల్ ఇంత సడన్ గా తన యొక్క విదేశాంగ విధానంలో ఇటువంటి మార్పు రావడం ఏంటి, భారతదేశానికి వ్యతిరేకంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడం ఏంటి అనేది ఇక్కడ అంశం మనం ఒకసారి గమనిస్తే, చైనా ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్నటువంటి తీరు నేపథ్యంలో నేపాల్ యొక్క ప్రాంతాల్లో తమ యొక్క ఆధిపత్యాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో నేపాల్ యొక్క నిర్ణయాల వెనుక చైనా యొక్క హస్తం ఉందని చెప్పేసి భారతదేశం యొక్క విశ్వసనీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఎవరి యొక్క వర్షన్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. చారిత్రకంగా చూసుకున్నట్లయితే ఈ ప్రాంతాలను కూడా భారతదేశం కిందకి వస్తాయి. అయితే భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో కూడా నేపాల్ యొక్క అభ్యంతరాలకి, నేపాల్ యొక్క డిమాండ్లకి తలవగ్గే పరిస్థితి లేదు. ఏదో విధంగా ఖచ్చితంగా వీటిని పర్మనెంట్ గా మన దేశం యొక్క భూభాగంలో ఉంచుకునే ప్రయత్నం అయితే ఉంది. అయితే నేపాల్ చైనా యొక్క అండదండలు చూసుకొని వాళ్ళు మన భారతదేశం యొక్క విధానానికి వ్యతిరేకంగా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. సో ఏదైతేనేమి రాబోయే కాలంలో మరి ఈ యొక్క కాలాపాని వివాదం అనేది ఎలాంటి మలుపులు తిరుగుతుంది, ఎలాంటి ఘర్షణకు తావిస్తుంది అనేది మనం వేచి చూడాలి. ఇప్పటికే నేపాల్కి మనకి అనేక సందర్భాలలో అనేక విధాలుగా మనం ఆర్థిక సహాయం అందించున్నాం. మరి వీటన్నింటి దృష్టిలో పెట్టుకొని, గత పాతకాలం యొక్క స్నేహాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కాలాపాని యొక్క సమస్యని సామరస్యంగా చర్చల పూర్వకంగా పరిష్కరించుకుంటారా, లేదంటే మరొక వివాదానికి దారి తీస్తుందా, ఆ యొక్క విషయం అనేది మనం వేచి చూడాలి.